కేసీఆర్ గారితో ఫస్ట్ నుంచి ఉన్నారు మీరు ఫస్ట్ ఆవిర్భావ సభ నుంచి మొదలు పెడితే ఎట్లా ఉంటుండే మీతో ఫస్ట్ నాకు మొదటిసారి తెలంగాణ ఒక ఇరవై ఏడు ఏప్రిల్ తెలంగాణ ఆవిర్భావం పార్టీ ఆవిర్భావం జరిగింది దానికి ఒక పదిహేను ఇరవై రోజుల ముందు వార్త అనే ఒక పత్రిక ఉండే అప్పుడు ఇప్పుడు కూడా ఉంటుంది అందులో ఏంటంటే ఆదివారం ఆదివారం పుస్తకం వస్తుండే ఆ పుస్తకంలో తెలంగాణ ఉద్యమం మళ్ళీ రాబోతుందా ఎవరి రావు అని ఒక చిన్న స్టాంప్ సైజ్ ఫోటో వేసేసారు అప్పటికి నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నాకు తెలుసు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కే చంద్రశేఖరరావు సిద్ధిపేట కే చంద్రశేఖరరావు అని తెలుసు కేసీఆర్ అని కాదు అప్పుడు కానీ పెద్ద ఇది కాదు తర్వాత నేనేం చేసిన ఆ చదివి అసలు ఇది ఏడ స్టార్ట్ అవుతుంది ఏంది అని పట్టుకొని పోయినా దారం పట్టుకొని పోయినట్టు పోయినా వీళ్ళు ఏడుంటారు ఎటు పోతారు అంటే నందినగర్లో కేసీఆర్ ఇల్లు అని ఆ ఇంటికి పోయిన తర్వాత లేళ్ళు అందరు ఆడికి జలదృశ్యం అని మన ఉస్ సాగర్ సార్ ఉంటుంది ఆడ ఆఫీస్ అని చెప్తే మళ్ళీ ఆడికొచ్చి అట్లా తిరుగుతున్న క్రమంలో ఒకరోజు ఇంకే పార్టీ ఆవిర్భావం జరగలే సార్ వస్తుండంటే నేను ఆడికిపోతే అప్పుడు ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ సారు మన వి ప్రకాశన్న జనార్దన్ ప్రొఫెసర్ జనార్దన్ గాదే ఇన్నయ్య ఆ తర్వాత మురళీధర్ దేశపాండే ఆ తర్వాత నంది నిర్మల ఇట్లా ఆ పాత తరం వాళ్ళు అందరు అప్పటి మొదటి నాయకులు అంతా అక్కడ ఉన్నారు వాళ్ళు అప్పుడు నాయకులు కాదు మామూలుగా అంతా అప్పుడు నేను పోతే సారొస్తున్నా అని అందరు పోతురు ఎదురుగా పోతురు పోయే దిగి వస్తుండు ఇవ్వరాన్ చూస్తే బక్కగా ఉన్నాడు ఇట్లా గుంగురు గుురేంటికి వెళ్ళి బాగా ఉన్నాడు ఈ నం గీత ఉద్యమం ఏ గమతనిపించింది నాకు సార్ని చూస్తే అప్పుడు కేసీఆర్ని పోయినా నమస్తే అన్న అన్న నమస్తే అన్న నేను నా పేరు శ్రీనివాస్ అన్న మాది అడ్డగుట్ట నా ఇది ఏదేదన్నా నేను పేపర్స్ అది వచ్చిన అని చెప్పిన దాన్ని అట్లనే పట్టుకొని పోయిండు పది ఇరవై మంది అంత ఎక్కువ మంది లేవు ఇక అక్కడి నుంచి ఆ రోజు మొదటి పరిచయం ఇక మొదటిసారి ఎవరు ఇంట్రడ్యూస్ లేదు నేను నన్ను నేను ఇంట్రడ్యూస్ తర్వాత అట్లా అసలు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ఎట్లా అసలు ఎట్లా ఆయన తెలంగాణ ఉద్యమాన్ని మోటివేట్ చేసిన తీరు ఏంటంటే నేను అసలు నన్ను నేను మర్చిపోయినా నైల్ మర్చిపోయినా నాకు చిన్న బాబు ఉండే వన్ ఇయర్ ఆడ ఎట్లా పెరిగిండో ఇప్పటికీ అర్థం కాదు పొద్దుగాలు ఆరు గంటల వరకు మాకు అడ్డగుట్ట ఒక ఇంకో ఆఫీస్ ఉండే అక్కడ ఒక నాయకుడు ఉండే యాక్టివ్ ఆయన ఆయన దగ్గర పోయి నేను ఆరున్నర వరకు ఆయన ఆఫీస్లో ఉంటుండే ఆ కార్లు లేవు మాకు ఆయన పాపం సొంతంగా ఆటో పెట్టేది ఆ ఆటో ఎక్కి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు జలదృశ్యం ఉంటుంటి ఆడ లేడనుకో చక్కగా ఇంటికి పోతుంటే ఇది ఎక్కువ పదకొండు పన్నెండు గంటల వరకు ఆఫీస్కి వస్తుండే ఏడికి జలదృశ్యంకి ఇక కూర్చున్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడేది ఎట్లా కొట్లాడదాం మనం చిన్నగా ఉన్నాం నేను అడుగుతుండే అన్న మంది పైసలు లేవు మళ్ళీ ఎట్లన్నా ఇంత డబ్బులున్న వాళ్ళంతా తెలుగుదేశంలో ఉన్నారు పార్టీ ఆవిర్భావ సభ అయింది మే నా ఏప్రిల్ పార్టీ కొడితే మేలా వాళ్ళ పార్టీ ఆవిర్భావది మే ఇరవై ఎనిమిదికి ఏమైనా ఎన్టీ రామారావు ఉంటుంది కదా బర్త్డే పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చుకున్నారు లీడర్లు అంతా అప్పట్లో ఇరవై వేలు ముప్పై వేల యాడ్లు అవి మా వాళ్ళు రెండు వేల యాడ్లు వేసేటోళ్ళు కూడా మా దగ్గర లేరు నేను అన్న అన్న ఎట్లన్నా మరి మేత మే ఏప్రిల్ కేసీఆర్ బర్త్డేకి పెద్ద ఎవరు వేయలే అన్న మనకేమి ఏం దాది కట్టేటోళ్ళు లేరు బంటిల్స్ కట్టేటోళ్ళు లేరు పైసలు లేవు ఎట్లన్నా అని అడిగారు అప్పుడు తెలంగాణ అదే తెలంగాణ రాష్ట్రం తెద్దామని వచ్చినావా నువ్వు అందరు వస్తారు కదా నేను కూడా ఒకసారి చూసిపోతానొచ్చినవా నన్ను అడిగా లేదన్నా నేను ఇంట్లో మా భార్య పర్మిషన్ తీసుకున్నా తెలంగాణ వచ్చేదాకా ఇంటికి రానని చెప్పినా నేను పట్టించుకొని కుటుంబాన్ని కూడా చెప్పిన ఆమె పర్మిషన్ ఇచ్చిందన్న పోతే ఇంటికి తెలంగాణ తీసుకొని పోతా లేకపోతే మీతోనే ఉంటాన్నా అని చెప్పినా గదే పెట్టుకో ఇక వేరే తినబడ కనబడద్దు నీకు ఒకటి తెలుసా తమ్మి మహాభారతం తెలుసు కదా అన్నాడు అంటే తెలుసా తెలుసాన్న మహాభారతం కర్ణుడు తెలిసానా కర్ణుడు తెలియకపోవడం ఏందన్నా కర్ణుని రథసారథ తెలుసా అన్నాడు తెలియదు అన్న అన్న పేరు తెలుసా అన్నాడు తెలియదు అన్న శల్యుడు కర్ణుని రథసారథి శల్యుడు అంటే అవునా అన్నా అన్న శల్యం అంటే అర్థం తెలుసా అన్నాడు అన్న తెలియదు అన్న ఎందుకంటే మనకు తెలియదు అంటే శల్యం అంటే అనుమానం కర్ణుని నాగాస్త్రం ఎందుకు గురి తప్పిందో తెలుసా ఈ శల్యుడు అంటోడు కింద కూర్చొని రథం దోలుకుంటే కింద ఉంటాడు కదా ఆయన నిలబడి యుద్ధం చేస్తున్నప్పుడు నాగాస్త్రాన్ని అర్జునుడి మీదకి ఎక్కిపెట్టిన సమయంలో కిందుండి గులుగుతాడట ఆ కర్ణ నీ నాగాస్త్రం అర్జునుని ఛేదిస్తుందా ఆడ ఎవరున్నారో చూడు ముంగట సాక్షాత్ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండగా అర్జున్ని ఆహ్వానిస్తాడా ఇది అయ్యప్ప నేనా నీతో అవుతుందా నువ్వు అంత అదే అయిదా అని గులుకుతా ఉంటాడట కించిత్ అనుమానం వస్తుందట కర్ణునికి అనుమానం రావడం వల్ల గురి తప్పింది అని చెప్పిండు ఎవరు కేసీఆర్ చెప్పిండు పెద్ద తెలంగాణ తయారు చేయాలి కదా మళ్ళీ నా ఆయన అన్నాడు తెలంగాణ దేశాని అని ఇదంతా కథ ఎందుకు చెప్తున్నా నేనంటే అనుమానం రావడం వల్ల అంత పెద్ద ధ్యేయాన్ని గురిదప్పిండు కర్ణుడు కర్ణుడు అంతటోడు గురిదప్పి గురి తర్వాత ఆ రోజు ఆయనకు అనుమానం అనేది రాకపోతే కర అర్జునుడు ఓడిపోతుండే చచ్చిపోతుండే కర్ణుడు గెలుస్తుండే అంత కథ వేరే తీరు ఉంటుండే అనుమానం తెలంగాణ తెస్తా నేను వచ్చిన నీకే వస్తే తెలంగాణ ఎక్కడొస్తా తమ్మిట్ చేసేది అది తీసేసేయి ఇద్దరం కలిసి తెలంగాణ తెస్తున్నాం పో అన్నాడు తెచ్చిన మా లేదా నేను ఉన్నా కదా కేసీఆర్ గారు అయితే అందరికి కదా నేను ఎవరు కనబడలే ఇప్పుడు ఏదో మన టీవీ వల్ల కనబడితేనేమో అట్లా అనేక రకాలుగా ఉద్యమాన్ని సమయాతం చేసుకుంటా పైసలు లేకపోతే పైసలు పైసలు పెట్టాడు కూడా ఉంటాడు ఒకసారి ఫస్ట్ ఉద్యమ పార్టీగా ముందుకు పోయినాం పోయినాక తర్వాత రాజకీయ పార్టీగా మార్చిండు ఎందుకు మార్చిండ్ర అన్న రాజకీయ పార్టీగా మళ్ళంతా రాజకీయాలు అవుతాయి కదా అంటే తమ్ముడు ఇప్పుడు నువ్వే చెప్పినావు మొన్న బంటిలుస్ కానీ పైసలు లేవు యాడ్లు వస్తలేవు ప్రచారం ఎట్లా అన్న అని అన్నావు ఇప్పుడు ఎన్నికల షోకు ఉన్న వాళ్ళు రాజకీయ షోకు ఉన్న వాళ్ళు గెలవాలి ఎమ్మెల్యేలు కావాలన్న వాళ్ళు వస్తారు వాళ్ళకి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఒక జెడ్పీటీసీ టికెట్ ఇస్తే ఆయన బంటిల్స్ కట్టుకుంటాడు పది మందికి బోవ పెడతాడు కండువాలు కొనిచ్చి మెడలేస్తాడు మాకు కండువ కొనుక్కునే పైసలు కూడా లేకుండే అప్పుడు ఆయన కొనిస్తారు ఇది జరుగుతుంది అన్నాడు యుద్ధం స్టార్ట్ చేసి యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా చెప్పిండు ఇక నేను అనుకున్న అని అంతే అంటావా అంటే నిజంగా కూడా సర్పంచ్ ఎన్నికలలో పార్టిసిపేట్ చేసినాం వాళ్ళు ఖర్చు పెట్టిరు వాళ్ళు ఈ జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి అన్న గెలిచినాం ఎంపీటీసీ రెండు జడ్పీటీసీలు గెలిచినాం కరీంనగర్ నిజామాబాద్ ఇది రెండు చైర్మన్ జడ్పీ చైర్మన్లు మేము అయినాం రాజేశ్వరరావు అంటే ఆయన ఇంకో ఆయన సంతోష్ బూర్ బూర్ టోపి సంతోష్ సంతోష్ రెడ్డి అంటే ఆయన ఉండే ఆయన నిజామాబాద్కి అండు ఈయన దీనికే